హలో జెంటిల్మెన్ సారు, ప్లీజ్ గివ్ మీ సమ్ మనీ. వాట్ బిజినెస్ లో 50 లక్షలు నష్టం వచ్చిందా? డోంట్ వరీ యార్, అవన్నీ నేను చూసుకుంటానుగా. ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ గురించి నాకు ఫోన్ చేయకు, నా టైం వేస్ట్ చేయకు. యూనో నేను వేరే పనిలో బిజీగా ఉన్నాను. సారీ, యు ఆర్ వెరీ లుకింగ్ గుడ్ రిచ్ రిచ్, ప్లీజ్ గివ్ మీ సమ్ మనీ. హే, ఇందా అక్కడి నుంచి చూస్తున్నా నువ్వు నీ తొక్కలో ఇంగ్లీష్. వెరీ డిఫికల్ట్ సారు. యు నో మై బెగ్గింగ్ స్పాట్ ఈజ్ హైటెక్ సిటీ. ఐఎమ్ హైటెక్ బెగ్గర్. ఇక అక్కడ ఇంగ్లీష్లో బెగ్ చేసి చేసి తెలుగు మర్చిపోయినా సారు. ఇవాళ రిఫ్రెష్మెంట్ కోసం ఈ ఏరియాకి వచ్చిన. ప్లీజ్ గివ్ మీ సమ్ మనీ సార్. హే, ప్రజెంట్గా నా దగ్గర క్యాష్ లేదురా భయ్. ఓహో, డోంట్ వరీ సార్. మీ వ్యాలెట్లో నుంచి డెబిట్ కార్డో క్రెడిట్ కార్డో తీసేయండి. నా దగ్గర స్వైపింగ్ మిషన్ ఉందిగా. ఆ సంచిలో ఇంకేమున్నాయిరా భయ్? ల్యాప్టాప్, చెక్ బుక్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, చిన్న చిన్న దారి ఖర్చుల కోసం ఒక 4-5 లక్షల రూపాయల మనీ. టైమ్ ఈజ్ మనీ, మనీ ఈజ్ టైమ్. డోంట్ వేస్ట్ మై వాల్యుబుల్ టైమ్. గివ్ మీ 100 రూపీస్ మనీ సార్. హే, ఏంట్రా మీది మీదికి వస్తున్నావు? ఆఫ్టర్ ఆల్ బెగ్గర్ గాడి 100 రూపాయలు కావాలనా? 100 కాదు కదా, 1 రూపాయి కూడా ఇవ్వను. ఏం చేసుకుంటావు చేసుకోపో. ఆఫ్టర్ ఆల్ బెగ్గర్ గాడిని అంటావా? ఈ అమ్మాయి ముందు నీ ఇజ్జత్ ఎలా తీస్తానో చూసుకో. హే మ్యాన్, యూ నో దిస్ అడ్రస్? దిస్ మ్యాన్ డోంట్ నో ఇంగ్లీష్ సార్. I will tell the address, sir. Go straight and take left. Immediately right and take U-turn. Dead end is the house address, sir. Thank you. Who are you? I am a beggar, sir. What? High-tech beggar. I see. Take this money. Beggars bless you, sir. ఈ నెలక్క దివాళ తీయకుండా మీరు మాత్రం పిల్లా పాపలతో చల్లగా ఉండాలి. హలో సార్, పైసలు ఎలాగో ఇయ్యలే, టైం ఉన్నా చెప్తారా? హే, 3:30. అరే టైం అయిపోతుంది, ఒకసారి ఫోన్ ఇస్తారా? నో బ్యాలెన్స్ మేడం, ఒకసారి ఫోన్ ఇస్తారా? అర్జెంట్ కాల్ ప్లీజ్. హలో, వాట్ ఈస్ ద స్కోర్? 250 for 8. ఓ, కోహ్లీ 99. యా, యు వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏంటి అప్పుడే ఒకట? చచ్చా, బెట్లో 1 కోటి రూపాయలు అవుట్. ఓకే, డోంట్ వరీ, మన వాళ్ళని వాళ్ళని బీపీ తెచ్చుకోకని చెప్పుర్రి. వారంలో బెగ్గింగ్ మీద సంపాదించి మళ్ళీ మనం కవర్ చేసుకుందాం. థ్యాంక్ యూ మేడం. హే మ్యాన్, This is not a fake call. Real call. My shift time is over. By the way, my name is Bablu. This is my union identity card. If you don't mind, నా కార్లో వస్తే మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దించేసి నా డెన్కి నేను భద్రంగా వెళ్ళిపోతాను. హే రిచ్ మ్యాన్, బిఫోర్ లవ్ గర్ల్స్, లవ్ బెగ్గర్స్. ఏమో బిబ్బగా బెగ్గర కాడు వచ్చి అనవసరంగా ఆగమాగం చేసిండు. గచ్చిగాడు కామెడీగా కాలం కలిసి వచ్చి కోటీశ్వరుడు అయ్యాడు. దాయి దాయి దామా, నేను బెచ్చగా అన్నమ్మా, నాకు బెచ్చమేయండమ్మా, మీకు పుణ్యం వస్తుందమ్మా. దాయి దాయి దామా, నేను బెచ్చగా అన్నమ్మా, మీరు కోను కోసుకోండి అమ్మా, నాకు లెగ్ పీస్ వేయండి అమ్మా. తలే బెచ్చవేయండి, తలే బెచ్చం తలా. ఏరా, నిన్నెప్పుడు చూసినట్టు లేదు, కొత్తగా వచ్చావా ఏంటి? అవునమ్మా, ఈ ఊరికి ఫ్రెష్ గా ఉన్నది ఏదైనా పెట్టండి అమ్మా, హెల్త్ ఖరాబ్ అవ్వకుండా ఉంటది.
ముక్కు మొహం తెలియని వాడికి ఏదైనా మాత్రం ఎలా పెడతాం? అబ్బో, ముక్కు మొహం తెలుసుకుని పెట్టడానికి నేనేమైనా ముద్దు పెట్టమన్నానా? ముద్దే కదా అమ్మా. ఎదుగొనండమ్మా నా ఆధార్ కార్డు, ఎదుగొండమ్మా నా రేషన్ కార్డు, ఎదుగో అమ్మా నా పాన్ కార్డు. వాయమ్మో, పాన్ కార్డు కూడా మెయింటైన్ చేస్తున్నావంటే బాగానే సంపాదిస్తున్నట్టున్నావురా. కొందరు బిచ్చగాళ్ళు వడ్డీలకు కూడా తిప్పుతారంట, నిజమేనా? నీవే మాత్రం వెనకేశావేంట్రోయ్? నా బ్లాక్ మనీ డీటెయిల్స్ అన్ని చెప్పడానికే మీరు మాత్రం నాకేం తెలుసు? నా బొచ్చా, రేపురా నీ గురించి ఎంక్వైరీ చేసి అప్పుడు వేస్తాను బిచ్చం, వెళ్ళు. గొప్ప గొప్ప కలలన్నీ కనుమరుగైపోతున్నాయంటే ఊరికేనా? మీలాటోళ్ళు ఊరికి ఒక్కరుంటే చాలమ్మా మాలాంటి కళాకారులు అంతరించిపోవడానికి. తల్లి, ధర్మం తెల్ల, ధర్మం ఏంటమ్మా? పాపం, నిన్ను చూస్తుంటే జాలిస్తుందిరా, ఎప్పుడు తిన్నావో ఏమో. అవునమ్మా, ఇప్పటికే 10 ఊర్లు కవర్ చేసి కొత్తగా ఈ ఊరు వచ్చాను. ఎంతవరకు సరిగ్గా ఎవరో ఏం పెట్టలేదమ్మా, నడిచి నడిచి అలసిపోయాను. అయ్యో, అంతంత దూరాలు నడవడం అంటే కష్టమేరా? కష్టమే అంటే కష్టమేనమ్మా, కానీ ఇదో వాకింగ్ లో ఫీల్ అయితే దీని అంత ఇష్టం మరొకటి ఉండదా. ఓ షిట్ షిట్ షిట్, నేను వచ్చిన పని పక్కన పెట్టేసి ఏదేదో మాట్లాడుతున్నాను. టాపిక్ ట్రాఫిక్ లో ఇరుక్కుందే. తల్లి, ధర్మం తల్ల, ధర్మం ఏంటమ్మా? ఏదో ఒకటి తెస్తానుండు. ఏదోటి కాదమ్మా, కాస్తంత హెల్దీ ఫుడ్డే తీసుకురండమ్మా. ఆహా, ఇవాళ నాకు విందు భోజనమే. ఇన్ని ఐటమ్స్ తిని చాలా రోజులైంది, తొందరగా ఇచ్చేయండి అమ్మా, తొందరగా ఇచ్చేయండి. అరే, ముందు నాకు విషయం చెప్పు, ఆవిడ నీకేమిచ్చిందిరా? మీరంటే లేడీ ధర్మ ప్రభువులు కాబట్టి ఇన్ని ఐటమ్స్ తీసుకొచ్చారు. నా గురించి ఎంక్వైరీ చేసి రేపు దానం చేస్తానందా మహాతల్లి. ఓ, ఆవిడ అలా అందా అన్నట్టు నేను మర్చిపోయారోయ్, ఇవాళ మంచిది కాదు. నేను రేపే దానం స్టార్ట్ చేస్తాలే, కాస్త ముందుకెళ్ళు బాబు. ఓ, బెచ్చగాడికి దానం చేయడానికి కూడా మంచి చెడులు ముహూర్తాలు ఉంటాయి తల్లి. సచిన్ సెంచరీ మిస్ అయితే ఎంత బాధపడతాడో. ఫుడ్ జస్ట్ మిస్ అయినందుకు నా కడుపు కసితో కరకరా రగిలిపోతుంది. నేను ఇన్ని ఊళ్ళు తిరిగాను గాని కానీ ఎక్కడ ఇలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేయలేదు. అసలే ఇద్దరు ఎవరో 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 ఎవరో. ఈ సమాధానం కోసం రామాయణం, భారతం, భాగవతం, పెద్ద పెద్దోళ్ళకి అర్థం కాని ప్రపంచంలోని ఇతర ఫేమస్ బుక్స్ అన్ని తిరిగేశాను. చివరకు నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళిద్దరూ తోడుకోడాలని, ఒకరంటే ఒకరికి పడదని. నేను తెలుగు భాష లెక్క ఇక్కడే ఉంటా, ఎందుకంటే ఢిల్లీలో బ్యాగింగ్ చేసుకోవాలంటే హిందీ, అమెరికాలో బ్యాగింగ్ చేసుకోవాలంటే ఇంగ్లీషు రావాలి, అవి నాకు రావు. అందుకే నేను టెంట వేసుకుని మరీ ఈ ఊర్లోనే ఉంటా. కాలం కలిసి వస్తే ఈ తోడుకోడాలని నా క్రియేటివిటీతో మస్కా కొట్టి నేను కోటీశ్వరుని అవుతా రాజా. ఇది నా ఛాలెంజ్. అమ్మా బాబు, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక మంచి కామెంట్ దానం చేయండి అమ్మా. అలాగే 10 మందికి షేర్ చేయండి అమ్మా, మీకు పుణ్యం వస్తుంది. బాలుడిని కిడ్నాప్ చేసి 10 లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్, మహిళా మెడలో 10 తులాల బంగారు గొలుసు లాక్కెళ్ళిన దుండగులు, చిచి శాంతినగర్ లో అర్ధరాత్రి దోపిడీ దొంగల హల్చల్, చిచిచి. ఈ పేపర్లు చదివి బీపీ తెచ్చుకునే బదులు ఇంటికెళ్ళి రామకోటి రాసుకుంటే బెటర్.
మాస్టర్ ఏంటి వెళ్ళిపోతున్నారు, కూర్చోండి మాట్లాడుకుందాం. మాస్టర్, ఈ మాట ఎవరో నాతో గతంలో అన్నట్టు గుర్తయ్యా. ఇంతకుముందు మనం ఎప్పుడైనా కలిసామా? అయినా ఇక్కడే ఉండి ఆ పేపర్లో వార్తలు చదవడం నా వల్ల కాదు, నేను బయలుదేరుతాను. అసలు ఏం వార్తలు మాస్టర్? ఏ పేపర్లో చూసినా ఫ్రంట్ పేజీలోనే ఏదో ఒక క్రైమ్ మిస్ ఏడ్చి చచ్చింది. ఒక చోట కిడ్నాప్, మరో చోట దొంగతనం, ఇంకో చోట హత్య. గవర్నమెంట్ ఎన్ని ఉచిత పథకాలు పెట్టినా వీరు మారరా? అసలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తారండి వీళ్ళు? సమాజానికి పట్టిన చీడ పురుగులు వీళ్ళు. కనబడితే కాల్ చేయాలి, నిలబెట్టి ఉరి తీసేయాలి. అయ్యయ్యో, ఎంత పొరపాటు పడుతున్నారు మాస్టారు. వీళ్ళు చీడ పురుగులు కాదు, చాలా మంచి పురుగులు. పైగా చాలా మందికి ఉపాధి కల్పిస్తున్న గొప్ప వ్యక్తులు. ఏందయ్యా, నేనేమైనా పిచ్చోడిలా కనిపిస్తున్నానా? రండి కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఈ సిటీలో దాదాపుగా 10,000 మంది పోలీసులు ఉన్నారు మాస్టారు. వాళ్ళకు పని కల్పించేది ఎవరు? ఇంకెవరు? గవర్నమెంట్. గవర్నమెంట్ కూడా పోలీసులకు ఏం పని చెబుతుంది మాస్టారు? ఇలాంటి దొంగలను పట్టుకోమని కదా. అసలు దొంగలే లేకుంటే పోలీసుల పరిస్థితి ఏంటో ఆలోచించండి మాస్టారు. పట్టుబడిన దొంగ కూడా దొంగతనం చేశాడో లేదో తేల్చడానికి వాయిదాల మీద వాయిదాలు వేసి కోర్టులో, ఆ కోర్టులో పనిచేసే ఉద్యోగులు వీళ్ళంతా బ్రతకాలంటే దొంగలు ఉండాలి కదా. దొంగలకు శిక్ష పడితే జైల్లో పెడతారా లేదా? ఆ జైల్లో పనిచేసే ఉద్యోగులకు ఫీడింగ్ ఇచ్చేది మన దొంగలే కదా. వీళ్ళే కాక ఇంకా చాలామందికి ఉద్యోగ భద్రతతో పాటు వారికి వారి వారి కుటుంబాల అవసరాలు, లగ్జరీలు అన్నీ తీర్చేది దొంగలే కాక ఇంకెవరు చెప్పండి? ఈ దొంగలను నమ్ముకునే కదా మాస్టారు సీసీ కెమెరా కంపెనీలు గల్లీ గల్లీకి సీసీ కెమెరాలు పుట్టుకొచ్చాయి. వీళ్ళు లేకపోతే వాళ్ళ వ్యాపారం ఏమయ్యేది? లక్షల కోట్ల లాస్. చెడ్డి గ్యాంగ్నే కనుక అంత ఈజీగా పట్టుకుంటే పాలకపక్షం, ప్రతిపక్షం తిట్టుకోవడానికి, కొట్టుకోవడానికి టాపిక్లు ఏముంటాయి మాస్టారు? ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్న ఇలాంటి గౌరవనీయులైన దొంగలను పట్టుకొని కీట పురుగులు, పీడ పురుగులు అని తిట్టడమే కాకుండా అందరినీ మంచిగుండు అనడం మీ తప్పే కదా. మంచిగుండా, ఇది కూడా నేను ఇంతకుముందు ఎప్పుడో విన్నానయ్యా. అరే మంచిగుండు, అక్కడ నా దగ్గర అప్పు తీసుకొని తప్పించుకుని తిరుగుతున్నాడు, వాడిని పట్టుకోవడానికి ఇలా విగ్గు పెట్టుకుని వెళ్తున్నాను. వస్తాను మాస్టారు. నమస్కారం, నా పేరు రాంబాబు. నేను ఒక డబ్బు నాయనకు అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఆయన మరెవరో కాదు, అదిగో ఆ దూరం నుండి నడుచుకుంటూ వస్తున్నాడు చూసారా, ఆయనే మా బాస్. చాలా వెరైటీ మనిషి. బాస్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? రైతు బజార్కి పదా. రైతు బజార్కా? మీకెందుకు శ్రమ? ఏమైనా కూరగాయలు కావాలంటే చెప్పండి, నేను వెళ్ళి తెచ్చిస్తాను. నీకు సరిగా బేరం ఆడడం చేత కావడం లేదు, ఎలా బేరం చేయాలో నేను చూపిస్తాను పదా. చెప్పానుగా చాలా వెరైటీ మనిషి అని, అక్కడ ఏం పిక్తాడో చూద్దాం పదండి. టమాటాలు కేజీ 30, బెండకాయలు కేజీ 50, వంకాయలు కేజీ 40, కొత్తిమీర 10 రూపాయలే. పేరుకే రైతుల బజారు, కానీ ధరలు ఏంటయ్యా ఇంతలా మండిపోతున్నాయి? టమాటాలు 3 రూపాయలకి, బెండకాయలు 5 రూపాయలకి, వంకాయలు 4 రూపాయలకి, కొత్తిమీర 1 రూపాయికి రావా? వస్తాయ్యా, కానీ కేజీ కాదు, అరమొక్క పావు మొక్క వస్తాయి, ఇమ్మంటారా? అరమొక్కో పావు ముక్కో నాకెందుకయ్యా? నేను చెప్పిన ధరకు కేజీ చొప్పున ఇస్తే చాలు. అప్పుడెప్పుడో రాయలవారి కాలంలో కూడా మీరు చెప్పిన ధరలకు అమ్మలేదు. నీకు నాకు ఎందుకు వచ్చినా కూడా కానీ టమాటాలు కేజీ 10, బెండకాయలు కేజీ 30, వంకాయలు కేజీ 20, కొత్తిమీర కట్ట 3 రూపాయలకి ఖాయం చేసుకో. రాదయ్యా, కనీసం పండించిన ధర అయినా, రాకపోతే నేను ఎలా అమ్మేది? ఏంటయ్యా, ఆ ప్రక్క వీధిలో ఉన్న షాప్లో ఇస్తున్నారు కదా. మీరు చెప్పిన ధరకి ఇస్తుంటే అక్కడే కొనుక్కోండి. రండి సార్, పోయి అక్కడే కొనుక్కుందాం. అక్కడ ఏ షాపు లేదు, నువ్వు సైలెంట్గా ఉండు. కస్టమర్లే దేవుళ్ళని అప్పుడెప్పుడో గాంధీ గారు చెప్పారు, ఆయన మాటకు కూడా నీవు విలువ ఇవ్వడం లేదు కదయ్యా. ఆ మహాత్ముడు చెప్పింది దేవుళ్ళ లాంటి కస్టమర్ల గురించి. అబ్బాస్, దేవుడు లాంటివాడు కాదంటావు, చదువుకోకపోయినా బాగా చెప్పావు. చివరిగా ఎంతకి ఇస్తావో చెప్పు. ప్రతి దాని మీద 5 రూపాయలు తగ్గించి తీసుకోండి, కొత్తిమీర మాత్రం 10 రూపాయలే. నేను అడిగినట్లు నువ్వు చెప్పినట్లు కాదు కానీ ప్రతి దాని మీద 10 రూపాయలు తగ్గించుకొని ఇచ్చేయి, కొత్తిమీర మాత్రం 8 రూపాయలే. ఏం చేస్తామయ్యా, ఎక్కువ కాలం నిలవ ఉండడానికి
ఇవి మీలాంటి పెద్దల ఫ్యాక్టరీలో తయారైన వస్తువు లాంటివి కాదు, పాడైపోతాయి. నష్టం వచ్చినా తప్పదుగా తీసుకోండి. నా టైం చాలా విలువైనది, అందుకే ఎక్కువసేపు బేరమాడలేదు. లేకుంటే ఫ్రీగా పట్టుకెళ్లేవాడిని. అమ్మా, ఇంత డబ్బు ఈ విధంగా సంపాదించావా? ఎప్పుడు వాడు చెప్పిన ధరకే ఏది కొనకూడదు, బేరం ఆడాలి. అర్థమైందా? సరే బాస్. లేనోడు బేరాలాడితే ఓ అర్థం ఉంది, ఇలా ఉన్నోళ్ళు కూడా బేరాలాడితే ఎలా సామీ? అసిస్టెంట్, బిల్లు ఎంత అయిందో కనుక్కో. వెయిటర్, బిల్లు ఎంత? 250 సార్. ఎప్పుడు వాడు చెప్పిన ధరకే ఏది కొనకూడదు, బేరం ఆడాలి. అర్థమైందా? 250 200 తగ్గించి 50 తీసుకో. సరే, ఇది ఇంటర్నేషనల్ రెస్టారెంట్, ఇక్కడ బేరాలు ఉండవు. పోనీ, ఇంకో 50 వేసుకొని 100 తీసుకో. చూసారా, అందరూ మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు. మీరు ఇలాంటి రెస్టారెంట్కి రావడం ఫస్ట్ టైం అనుకుంటా. అందరి ముందు నా పరువు తీసావు కదరా, సారీ బాబు. అదేంటి సార్, బిల్లు 250 అయితే 300 పెట్టారు. పైది వాడి టిప్, పదా. బాస్, ఒక్క నిమిషం. మీరెప్పుడు చూసినా రైతుల కోసం ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వాలు ఏం చేశాయని లెక్చర్లు ఇస్తుంటారు. ప్రభుత్వాల సంగతి తర్వాత, ముందు మీరేం చేశారో చెప్పండి. అక్కడ కష్టపడి పంట పండించి మీ కడుపు నింపే రైతులను చాలా బాధ పెట్టారు. ఇక్కడ టిప్పు అంటూ అడకపోయినా చాలా ఇచ్చారు. ఇదే న్యాయం సార్. వాళ్ళెవరో కాదు, ముందు మీరు మారితే దేశంలో రైతుల ఆత్మహత్యలు సగం తగ్గిపోతాయి. అయ్యా, ఇంత డైలాగ్ చెప్పి యాక్షన్ లేకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. ఇది నన్ను రెస్టారెంట్లో కొట్టినందుకు, ఇది ఆ రైతును బాధ పెట్టినందుకు. అసలు నాకు ఎందుకు మండిందంటే, నేను ఓ రైతు బిడ్డనే. మనిషిని మనిషిగా, రైతును రైతుగా చూసే మంచి బాస్ దగ్గర ఓ రూపాయి తక్కువకైనా పనిచేస్తా, వస్తా.